హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. అందరూ ఎలా ఉన్నారండి? ఈ దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీకు చెప్పాలనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ 9 డేస్ కూడా 9 అవతారాలకు సంబంధించి ఒక సిరీస్ ఒకటి చేసాము షార్ట్స్ ఫీల్డ్లో. ప్రతిరోజు కూడా డిఫరెంట్గా శారీస్ కట్టుకొని దానికి డిఫరెంట్ స్టైల్లో జడ వేసుకొని జ్యువెలరీ పెట్టుకొని ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేశాను. సో ఫస్ట్ టైం ట్రై చేసినాను కాబట్టి కొంచెం ఏదైనా సరే తప్పులు ఉండొచ్చు. ఒకసారి ఎవరైనా సరే వాచ్ చేయకపోతే ప్లీజ్ వెళ్ళి వాచ్ చేయండి, చాలా బాగుంటుంది ఆ సిరీస్ అయితే. అండ్ మన ప్రజెంట్ వీడియోలోకి వస్తే, ఇది నేను వేసుకున్నారు కదా ఈ డ్రెస్, ఈ డ్రెస్ వచ్చి నేను మీషోలో పర్చేస్ చేశానండి. ఇదంతా కూడా ప్యూర్ కాటన్, కాటన్ మీద గోల్డ్ కలర్ తోటి చిన్న చిన్న ప్రింట్స్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ దగ్గర పట్టిలాగా వచ్చింది. అండ్ కింద కూడా ఇదండి ఈ విధంగా మనకి బార్డర్ అనేది వచ్చింది. చాలా బాగుంది. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీన్ని గోల్డ్ కలర్ చున్నీతోటే మ్యాచ్ చేసుకున్నాను. దీనికి మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకుంటే ఎక్కడైనా సరే చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు లేదా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఇది మంచి అవుట్ఫిట్ అనే చెప్పవచ్చు. ఇది దీని కాస్ట్ వచ్చి 600 అండి. మీకు ఎవరికైనా కావాలి అని అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్తే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి ఎవరైనా పర్చేస్ చేసుకునే పని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మన వీడియో విషయంలోకి వస్తే మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడంటే ఇదండి ఈ ఫోర్ హెడ్ సైడ్. అండ్ అట్లాగే పాపెట్ తీసుకుంటూ ఉన్నాం కదా, ఈ పాపెట్ దగ్గర కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఈ ఏరియాలో ఉండే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ని మళ్ళీ రీగ్రోత్ ఎలా చేసుకోవాలో అదే మన వీడియో అండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం, పదండి. ఇప్పుడు నేను ఒక ఆయిల్ని ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ ఆయిల్ కోసం నేను ముందుగా బ్లాక్ పెప్పర్ని తీసుకుంటున్నాను. నల్ల మిరియాల్లో చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఏ విధంగా అయితే ఆనియన్ మన హెయిర్ని రీగ్రోత్ చేసేదానికి ఉపయోగపడుతుందో, ఏ విధంగా కాలంజీ సీడ్స్ మన హెయిర్ని రీగ్రోత్ చేసేదానికి ఉపయోగపడతాయో, సేమ్ అదే ఫ్యాక్టర్ ఉందండి దీందులో కూడాను. ఈ నల్ల మిరియాల్లో కూడా మన హెయిర్ని రీగ్రోత్ చేసేదానికి చాలా చాలా మంచి గుణాలు ఉన్నాయి. అందువల్ల నేను ఇప్పుడు ఈ బ్లాక్ పెప్పర్ని మన హెయిర్ ఆయిల్ యూజ్ చేసుకునే దాంట్లో వాడుతున్నాను. ఈ బ్లాక్ పెప్పర్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. అండ్ కాస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. అండ్ ఆన్లైన్లో స్టోర్స్లో కూడా ఉంటుంది. ఈవెన్ మన ఇంట్లో ఉండే వంటింట్లో కూడా బ్లాక్ పెప్పర్ అనేది మనకి దొరుకుతుంది. కాబట్టి ఈజీగా మనకి దొరికే ఐటెం అండి బ్లాక్ పెప్పరు. ఇవి తీసుకోండి. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి మెంతులండి. ఫెనోగ్రిక్ సీడ్స్లో చాలా మంచి గుణాలు ఉన్నాయి. హెయిర్ని మళ్ళీ రీగ్రోత్ చేసేదానికి అండ్ పొడవుగా పెరిగేదానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఫెనోగ్రిక్ సీడ్స్. అండ్ ఏదైతే మనకి బ్లాక్ పెప్పర్ వల్ల వేడి అనేది పుడుతుందో, ఆ వేడిని చల్లార్చేదానికి మెంతులు అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇన్నిసార్లు చాలా అని చెప్తున్నానంటే, అవి మెంతులు లేకపోతే మీకు బ్లాక్ పెప్పర్ ఆయిల్ని డైరెక్ట్గా హెయిర్కి అయితే అప్లై చేయకూడదు. అంత హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది బ్లాక్ పెప్పర్. అందువల్ల ఆ వేడిని తగ్గించేదానికి బ్లాక్ పెప్పర్తో పాటు మెంతులు కూడా తీసుకోవాలి. ఇవి రెండు కలిపితేనే మనకి ఆయిల్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇందులో ఏ ఒక్కటి కూడా స్కిప్ చేసేదానికి కుదరదు అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఇవి రెండింటినీ కూడా ఎంత క్వాంటిటీకి తీసుకుంటున్నా అంటే, నేను ఒక 100 ml కోకోనట్ ఆయిల్ని ప్రిపేర్ చేసేదానికి 1/2 కప్ మిరియాలు తీసుకుంటున్నా, అంటే 1/2 టీ స్పూన్ మిరియాలు తీసుకుంటున్నా. ఈ దీనికి సమానంగా ఒక చెంచాడు అంటే 1/4 మిరియాలు తీసుకున్నాం అనుకోండి, 1 పార్ట్ వచ్చి మెంతులు తీసుకోవాలి. అంటే ఈ ఆయిల్ అనేది ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు, తక్కువగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను 100 ml చెప్తున్నాను ఇప్పుడు. 100 ml 1/2 టీ స్పూను మిరియాలు తీసుకుంటే 1 ఫుల్ టేబుల్ టీ స్పూను మెంతులు తీసుకోవాలి. మెంతులు తీసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మిక్సీ జార్కి వేసుకోవచ్చు, తక్కువ క్వాంటిటీలో కాబట్టి నేను దంచుతున్నాను. మెంతుల్ని దంచడం చాలా కష్టము, సో ట్రై చేయండి ఎట్లాగోలా. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో 100 ml కోకోనట్ ఆయిల్ నేను పోర్ చేస్తున్నానండి. కోకోనట్ ఆయిల్లో ఈ మిశ్రమాన్ని కలిపి మనము కాచుకోవాలి. కాచుకొని ఈ ఆయిల్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంత కోకోనట్ ఆయిల్ వేసుకున్నా మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా పెరగాలంటే దానిలో చిటికెడైనా సరే క్యాస్టర్ ఆయిల్ అనేది కలుపుకోవాలి. ఇవి రెండింటి మిశ్రమం ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది. అందుకే నేను ఎప్పుడు ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం దంచుకున్నాం కదండి నీట్గా, సో ఆ పౌడర్ అంతా కూడా ఈ ఆయిల్లో వేసేసేయాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఆ పౌడర్లో ఉండే మంచి గుణాలన్నీ ఇంకెంతవరకు వేడి చేద్దాము. అది కూడా సన్న మంట మీద వేడి చేద్దాం. ఎందుకంటే కోకోనట్ ఆయిల్లో ఆ కొంచెం వేడికే
ఆవిరైపోయే గుణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే వాటి అణువుల మధ్య సంబంధం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల నార్మల్ ఆయిల్ కంటే కూడా కోకోనట్ ఆయిల్ని కొంచెం హీట్ చేస్తే చాలు, ఆవిరైపోతూ ఉంటుంది. అందువల్ల మనం సన్న మంట మీద ఇదిగోండి ఈ విధంగా నురగొస్తుంది కదా, ఆ నురగంతా కూడా కొంచెం తగ్గేంత వరకు మనం ఇట్లాగా వేడి చేసుకోవాలి. ఆ గుణాలన్నీ కూడా ఆయిల్లోకి రావాలి. అంటే ఆయిల్ అనేది కొంచెం బ్లాక్గా తయారవ్వాలన్నమాట. అంతవరకు మనం మరిగించుకుందాము. మరిగించుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత బాగా కూల్ డౌన్ చేద్దాము. కూల్ డౌన్ చేసిన తర్వాత ఇదండి ఆయిల్ అనేది మనకి ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది. ఈ ఆయిల్ని ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను, బాగా నీట్గా వినండి. సో ఇటువంటి బాటిల్లో ఒకటి స్టోర్ చేసి పెట్టుకోవాలి. అంటే ఇటువంటి బాటిల్లోనేనా అంటే లేదండి, గాజు సీసాల్లో ఏది దేంట్లో అయినా సరే పర్వాలేదు, ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి. నేను ఈ బాటిల్లోనే ఎందుకు అన్నానంటే, ఇప్పుడు మనకి ఎక్కడైతే మనకి హెయిర్ ఫాల్ ఉంటుందో అక్కడ మాత్రమే ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మనం హెడ్ అంతా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కడైతే ఫోర్ హెడ్లో హెయిర్ లాస్ ఉంటుందో లేదా పాపెట్లో హెయిర్ లాస్ ఉంటుందో ఆ ఏరియాలో మాత్రమే ఒక 2-3 డ్రాప్స్ వేసి అక్కడ అప్లై చేయండి, అంతే. మసాజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ హీట్గా ఉండే ఆయిల్ అన్నమాట, చాలా వేడి పుట్టించే ఆయిల్. ఈ వేడి పుట్టించే ఆయిల్ మన హెడ్కి తగలంగానే మనకి అక్కడ ఆ పర్టికులర్ ఏరియాలో ఉండే హోల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి హెయిర్ అనేది మళ్ళీ రీగ్రోత్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని నేను హెయిర్ని అప్లై చేయమంటున్నాను, అంతేను. హెయిర్ని అయితే మసాజ్ చేయొద్దు. ఈ ఆయిల్ని ఒక్క ఫ్యూ డ్రాప్స్ మాత్రమే, అంటే ఒక 2-3 డ్రాప్స్ మనం రోజు పడుకునే ముందు మనకి ఎక్కడైతే హెయిర్ లాస్ ఉంటుందో ఆ హెయిర్ లాస్ ఉండే ఏరియాలో ఒక 2-3 డ్రాప్స్ వేసి ఊరికి అట్లా అప్లై చేసేయండి, అంతే. మసాజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి పొద్దుటి కల్లా మంచి రిజల్ట్ వస్తుంది. హెయిర్ అనేది మనకి రీగ్రోత్ అవ్వడం మనం గమనించవచ్చు. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా ఇది ఇంట్లో తప్పకుండా అప్లై చేయాల్సిన ఇది ఒక మంచి రెమెడీ అన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. అప్లై చేసి మీ కామెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది వీడియో గాయస్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎవరైనా సరే ఈ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటే ప్లీజ్ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.